ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతే ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇది కాంట్రాక్ట్ బేసిక్ మీద రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిక్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్ కాంట్రాక్ట్ విత్ పాసిబుల్ టు రెగ్యులైజేషన్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొడెన్షియల్స్. అంటే మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద జాబ్స్ ఉంటాయి, ఇవి పాసిబుల్గా రెగ్యులైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ వచ్చి చూసుకుంటే 25th నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎండింగ్ డేట్ వచ్చి 24th ఫిబ్రవరి. పోస్టెస్ వైజ్గా మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్, మేనేజ్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, లా, ఫైర్ అండ్ సెక్యూరిటీ, మొత్తం 6 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫైనాన్స్లో వచ్చి చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. హెచ్ఆర్ చూసుకుంటే 10, మేనేజ్మెంట్ చూసుకుంటే 17, సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, లా చూసుకుంటే 5 అండ్ ఫైర్ అండ్ సెక్యూరిటీ చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసుకుంటే ఫైనాన్స్ వచ్చి చార్టెడ్ అకౌంట్ కానీ కాస్ట్ అకౌంట్ కానీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్ చూసుకుంటే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ ఎంఎం స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డి, హెచ్ఆర్ఎం, ఇండస్ట్రియల్ రిలేషన్ ఆర్ లేబర్ వెల్ఫేర్లో చేసిన వారి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ, డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్, లేబర్ వెల్ఫేర్, హెచ్ఆర్ఎం ఆర్ మాస్టర్స్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ చూసుకుంటే 17 పోస్టులనే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2 ఇయర్స్ ఇన్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ యూజీసీ. ఇది కూడా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే 2 ఇయర్స్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే 3 పోస్టులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ 4 ఇయర్స్ ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. లా చూసుకుంటే 5 పోస్ట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ టైం డిగ్రీ ఇన్ లా 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ లా చూసుకుంటే 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫుల్ టైం డిగ్రీ ఇన్ లా 3 ఆర్ 5 ఇయర్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 16% ఆఫ్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే సిఎస్ క్వాలిఫికేషన్ ఇన్ డిజైరబుల్ క్వాలిఫికేషన్లో సిఎస్ అనేది ఇచ్చారు. అండ్ ఫైర్ అండ్ సెక్యూరిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక పోస్ట్ ఉంది. అండ్ ఫుల్ టైం రెగ్యులర్ బీఏఆర్ బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 10+2 4 రెగ్యులర్ స్ట్రీమ్లో ఉండాలి. మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే మినిమం 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఇన్ డిజర్బుల్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా డిజర్బుల్ క్వాలిఫికేషన్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. మొత్తం పైన చెప్పిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. వేకెన్సీస్ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, అన్రిజర్వ్ 18, టోటల్ 46 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అది కూడా 1/12/2019 27 సంవత్సరాలు అనేది ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే 3 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఓబీసీ వాళ్ళకి, 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 10 ఇయర్స్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది. కాంట్రాక్ట్ వచ్చి 1 ఇయర్. ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ చూసుకుంటే మనకి 3 ఇయర్స్ అనేది కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ ఏమో 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకి పే స్కేల్ వచ్చి చూసుకుంటే 50,000 నుంచి 160,000 ఉంటుంది. అండ్ టీఏ హెచ్ఆర్ మొత్తం అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ మనం చూసుకుంటే లీవ్స్, అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్స్, టీఏ డిఏ పిఎఫ్ అనేది కూడా
వస్తేస్తుందని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే విల్ నాట్ బీ ఎంట్లీడ్ ఫాలోయింగ్ డ్యూరింగ్ టెండర్ ఆఫ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ కింద మెన్షన్ చేసిన ఫంక్షన్ కానీ, మెడికల్ కానీ, లోన్స్ కానీ ఇలాంటివి ఇవి మనకి అప్లికేబుల్ అని చెప్పి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. పోస్టింగ్ వచ్చి చూసుకుంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ పోస్ట్ ముంబై ఆర్ ఎనీ రీజనల్ ఆఫీస్లో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ 500 రూపీస్ అనేది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలాగే ఈడబ్ల్యూసీ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. 100 రూపీస్ ఫీజు వచ్చి మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎక్సర్వీస్ మనకి 100 రూపీస్ ఫీజు ఉంటుంది. 500 ఫీజు వచ్చి ఓబీసీ జనరల్ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్కి 500 ఫీజు అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ 2 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1లో ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. ఇక్కడ మన సిలబస్ చూసుకుంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ డొమైన్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ ముంబైలోనే కండక్ట్ చేస్తారు. మనకి ఇక్కడ సెంటర్ చూసుకుంటే మనకి ముంబై, చెన్నై, కోల్కత్తా, బెంగళూరు, కొవ్ది అండ్ ఢిల్లీ 3 సెంటర్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సిలబస్ మనం అక్కడ మళ్ళీ మనం చూసుకుంటే కోర్ డొమైన్ అండ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నుంచి 60 క్వశ్చన్స్, అలాగే క్వాంటిట్యూడ్ ఆప్టిట్యూడ్ నుంచి 10, లాజిక్ అండ్ రీజనింగ్ నుంచి 10, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి 10, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీడింగ్ కంపర్సేషన్ నుంచి 10. మొత్తం 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చి 120 మినిట్స్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. 1:4 రేషియోలో క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్ట్ తీసి ఫైనల్ సెలక్షన్లో అంటే గ్రూప్ డిస్కషన్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కానీ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ కాల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే మనకి స్టేజ్ 1లో ఆన్లైన్లో వచ్చిన ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ప్రకారంగా మనకి మెరిట్ లిస్ట్ తీసి స్టేజ్ 2లో ఫైనల్ సెలక్షన్కి మనల్ని పిలుస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఈమెయిల్. ఈమెయిల్లో మనకి మనం అప్లై చేసినప్పుడు, మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మన ఈమెయిల్ ఐడి ఇస్తాం కదా ఫ్రెండ్స్, ఆ ఈమెయిల్ ఐడికి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చిన క్యాండిడేట్స్కి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మనం ద ఫైనల్ సెలక్షన్ విల్ బి కండక్టెడ్ ఇన్ లొకేటెడ్ ఆఫ్ నర్మాని పాయింట్ ముంబై. ఇక్కడ మనం చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ అనేది ముంబైలోనే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు తన ఒరిజినల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి, ఫోటో కాపీస్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మార్క్షీట్, అలాగే లెటర్ ఆఫ్ గ్రేడ్, కన్వర్జేషన్ పర్సంటేజ్ లెటర్, అలాగే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్, కాపీ ఆఫ్ ఆన్లైన్ ఫామ్, అలాగే మనకి ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేవి, ఫోటో కాపీస్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హౌ టు అప్లైనో చూసుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెన్స్ డేస్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 25 జనవరి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ 24 ఫిబ్రవరి. అండ్ అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి 5 మార్చ్ నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ వచ్చి 22 మార్చ్లో అనేది ఉంటుంది. అండ్ రిజల్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 2nd week April ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ స్టేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఆర్ గ్రూప్ డిస్కషన్ వచ్చి 5th week of April ఆర్ 1st week of May ఉంటుంది. అండ్ టోటల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చి 3rd or 4th week May ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు. ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన ఒక మంచి నోటిఫికేషన్. ఇది కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్ అయినా తర్వాత మన పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రతి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.